హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంట్లో ఏవి కూరగాయలు అందుబాటులో లేనప్పుడు మనకు రెండే రెండు ఉంటే చాలండి. అది వచ్చేసి కోడిగుడ్లు అండ్ నెక్స్ట్ ఉల్లిగడ్డ అండి. మనం ఈజీగా ఎగ్ ప్రొడక్ట్ని రెండే రెండు నిమిషాల్లో కేవలం తయారు చేసేసుకోవచ్చు. దానికి కావాల్సిందిగా ముందుగా మనకు ఒక ప్యాన్ ఆయిల్ వేసేసుకొని అందులో నీట్గా రెండు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం సాల్ట్ చేసేసి దాంట్లోకే కరివేపాకు, అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు అన్నీ వేసి కొద్దిసేపు కలుపుకోవాలి అండి. కలుపుకున్న దానికి కొంచెం మూత పెట్టేస్తే కొంచెం నీట్గా తొందరగా మగ్గుతుందండి. మళ్ళీ దాంట్లోకే మళ్ళీ కొంచెం ఎగ్ పగల కొట్టేసి కొంచెం కారం వేసేసి మళ్ళీ కొంచెం సాల్ట్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము ఎగ్ పగలగొట్టిన తర్వాత వెంటనే కలపకుండా ఉంటే చాలండి. ఎందుకంటే ఎగ్ పగలగొట్టకుండా అట్లే ఉంటే కొంచెం ఆమ్లెట్ టైప్ లాగా ఉంటుందన్నమాట. కొంచెం మూత పెట్టేసి తీసిన తర్వాత కొద్దిసేపు కొంచెం బాయిల్ అయ్యి ఉంటుంది కదా, అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. నేనైతే అలానే చేస్తాను, అది కూడా మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతుంది. అది నేనైతే ఇక్కడ అదే చేశాను చూడండి. జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుందండి. ఇది ఎక్కువసేపు కూడా మనం కష్టపడాల్సిన పని లేదు, ఈజీగా అయిపోయే వంటకం అండి. హోమ్ మేకర్స్కి అయినా బ్యాచిలర్స్కి అయినా ఎవరికైనా నీట్గా. ఇది వచ్చేసి నా స్పెషల్ మసాలా అండి. దీనికి వచ్చేసి నేను ధనియాలు, ఏంటప్పటి మిరియాల పొడి అండి, మిరియాల పొడి, ధనియాలు, ఎండుమిర్చి కొంచెం ఏపేసి మిక్సీ పట్టేసానండి. అంతే, అది వేసేసి లాస్ట్కి మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే రెడీ.